ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం కూడా కొన్ని కొన్ని కీలక డెసిషన్స్ తీసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి టైంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు, న్యాయపరమైన ఇబ్బందులు గనక వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా దృష్టి సారించారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా కొద్ది రోజుల క్రితం ముఖిల్ రోహిత్గిని కూడా ఆయన తీసుకోవడం, ప్రభుత్వం తరపున ఆయన ప్రముఖ సీనియర్ న్యాయవాది ఆయన్ను వాదించేందుకు పెట్టుకోవడం, ఇదంతా అందరికీ తెలిసిన విషయం. అయితే ఇదే టైంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వరరావు గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలవడం, ఆయన నేను కలవడం ఒక భేటీ వెనక ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ టైంలో ఎందుకు చలమేశ్వర గారితో కలిశారు మాజీ జస్టిస్తో అనే దాని మీదే ఇప్పుడు ఒక వైరల్ అవుతున్న అంశం. అయితే ఇది ఏంటి అంటే వాళ్ళ వైసీపీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎందుకు వీళ్ళ భేటీ ఏంటి అంటే గనక జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వెంట ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అలాగే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళు ఈయన కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొంచెం భిన్నమైన పరిస్థితి ఉంది. రేపొద్దున మండలి రద్దు కాకపోయినా ఆర్డినెన్స్ ద్వారా ముందుకు వెళ్ళాలన్నా ఆ టైంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కులు వస్తాయి, హైకోర్టులో ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ వాటి మీదే ప్రధానంగా చర్చించేందుకే చలమేశ్వర్ గారిని కలిశారు. ఎందుకంటే ఆయన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాబట్టి కలిశారే అనే దాని మీద ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే మూడు రాజధానులు, అలాగే సిఆర్డీఏ రద్దు, శాసనమండలి రద్దు, ఈ అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రాజకీయంగానే కాకుండా న్యాయపరంగా కూడా కొన్ని సంక్లిష్టతలు కలిగిన అంశాలు. ఇలాంటి టైంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఇప్పటికే పలువురు రైతులు, దాదాపు 27 మంది అనుకుంటా, 27 మంది 33 మంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది కాబట్టి దీనిపై కోర్టు వాదనలు కూడా ఆల్రెడీ కొనసాగుతున్నాయి. ఆ కేసును వాదించేందుకు 5 కోట్లు పెట్టి ముకుల్ రోహిత్ గారిని రంగంలోకి దించారు మాజీ ప్రభుత్వ అటార్నీ జనరల్ అని చెప్పి కూడా ఉంది కాబట్టి. ఇటే ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను పలు కంపెనీలు కూడా కోర్టుల్లో సవాల్ చేస్తున్నాయి. స్వతహాగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవినీతి ఆరోపణల కేసులో హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రతి వారం రోజులకు ఒకసారి శుక్రవారం శుక్రవారం మినహాయింపు పొందుతున్నా సరే ముఖ్యమంత్రిగా కోర్టు మెట్లు ఎక్కడం అనేది ఆయనకు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలాంటి న్యాయపరమైన చిక్కులు జగన్ చుట్టూ ఉన్న సమయంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారు కలవడం అనేది రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. అంటే ఆయన ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు వెళ్తారు, ఆయన సలహాలు సూచనల మేరకే న్యాయపరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ఈ భేటీ వెనక సంతరించుకున్న ప్రాధాన్యత. చూడాలి ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.